హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం పాస్ట్ 3 మంత్స్ నుంచి ఓన్లీ కార్డ్ ట్రిక్స్ చేస్తున్నాం, కార్డ్ మ్యాజిక్ సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం. సో ఈ మంత్ మనం మ్యాజిక్ ట్రిక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం అనమాట. మనం ఈ మంత్ కొంచెం కార్డ్ హిస్టరీ నేర్చుకోబోతున్నాం. సో కార్డ్ హిస్టరీ అంటే మా ప్లేయింగ్ కార్డ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షఫుల్స్ చేయడము, ఎస్పెషల్లీ కెమెరాకు లేదంటే ఒక వీడియో తీసినప్పుడు అలాంటి షఫుల్స్ కానీ అలాంటి మూవ్స్ కానీ చాలా అట్రాక్టివ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అలాంటి కార్డ్ హిస్టరీ మూవ్స్ మనం నేర్చుకోబోతాం అనమాట ఈ వీడియోలో. ఈ మంత్ మొత్తం మనం 100 కార్డ్స్ నేర్చుకుంటాం అనమాట, అంటే ఒక్క చేత్తో కార్డ్స్ని షఫుల్ చేయడం. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ చూస్తాం మనము. సో గైస్, మనం ఫస్ట్ ఒక ఈజీ మూవ్తో స్టార్ట్ చేద్దాం. సో వీక్ బై వీక్ మనం డిఫికల్టీ లెవెల్ పెంచుతూ పోదాం అనమాట. సో ఈ మంత్ లాస్ట్ వీక్కి మీకు ఒక హార్డ్ కష్టమైన 100 మూవ్ చూపిస్తాను. సో గైస్, ఈరోజు మనం నేర్చుకోబోయే మూవ్ పేరు చార్లియర్ కట్. సో ఇప్పుడు మనం ఆ కట్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ మనం చార్లియర్ కట్ నేర్చుకున్న తర్వాత దాంతో 100 ట్రయాంగిల్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, చార్లియర్ ఈ కట్ అనేది నాకు తెలిసిన 100 షఫుల్స్లో చాలా ఈజీది అనమాట. అండ్ నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ చార్లియర్ ఏ కట్ నేర్చుకున్నాను. తర్వాత నేను వేరే రెవల్యూషన్ కట్ అని, జూడో ఫ్లిప్ కట్ అని ఇలాంటివన్నీ నేర్చుకున్నాను అనమాట. సో మెయిన్గా ఏ కార్డ్ హిస్టరీ మూవ్కైనా ఫింగర్స్ మీరు అరేంజ్ చేసుకునే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీరు ఆ పొజిషన్స్ అరేంజ్ చేసుకోవడం తెలిస్తే మీరు ఎలాంటి మూవ్ అయినా ఈజీగా నేర్చుకోగలరు. సో ఇప్పుడు నేను మీకు నేర్పించేదానికి మీకు స్ట్రాడిల్ గ్రిప్, ఎలివేటెడ్ స్ట్రాడిల్ గ్రిప్ అనేది తెలుసుండాలన్నమాట. సో ఇది ఎలివేటెడ్ స్ట్రాడిల్ గ్రిప్ అంటే, సో నేను యాక్చువల్లీ కార్డ్ గ్రిప్స్ మీద ఒక వీడియో వేసాను. సో మీరు అది నేర్చుకుంటే మీకు నేను నేర్పించే మూవ్స్ని ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది. సో మీరు ఆ గ్రిప్స్ అనేవి కొంచెం తెలుసుకోవాలి. సో మన చార్లియర్ కట్ చేయడానికి మీరు ఫస్ట్ ప్లేయింగ్ కార్డ్స్ని ఇలా ఎలివేటెడ్ స్ట్రాడిల్ గ్రిప్లో పట్టుకుంటారన్నమాట. సో ఎలివేటెడ్ స్ట్రాడిల్ గ్రిప్ అంటే ఇదన్నమాట, ఇలా అంటే ప్లేయింగ్ కార్డ్స్ని మీ యొక్క చిటికెన్ వేలు, తర్వాత ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుతో ఇలా పట్టుకుంటారు, తర్వాత బటన్ వేలుని ఈ ప్లేయింగ్ కార్డ్ సెంటర్లో ఇలా హోల్డ్ చేస్తారన్నమాట. సో ఇది ఎలివేటెడ్ స్ట్రాడిల్ గ్రిప్ అనమాట. సో ఇనీషియల్గా మీరు ఇలా పట్టుకోవాలి. సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే కార్డ్ ఇస్తే మీరు ఇలా పట్టుకోవడం, పడకుండా పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ గ్రిప్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎలివేటెడ్ స్టార్ట్ గ్రిప్లో పెట్టుకుంటారు. తర్వాత మీ యొక్క బటన్ వేల్ని ఇక్కడ సెంటర్లో ఇలా ప్లేస్ చేస్తారన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మీరు మీ చిటికెన్ వేల్ని, మీ యొక్క ఇండెక్స్ ఫింగర్ని లూజ్ చేస్తారు, ఐ మీన్ ఇట్లా కొంచెం రిలీజ్ చేస్తారు బటన్ వేలు ఇలా పెట్టి, సో ఇలా పోర్షన్ ఆఫ్ కార్డ్స్ ఇలా కింద పడతాయి అన్నమాట. సో ఇది, సో ఇంకోసారి చెప్తాను చూడండి. సో మీ చిటికెన్ వేలు, మీ ఇండెక్స్ ఫింగర్ ఇలా పెట్టుకుంటారు, తర్వాత ఈ బటన్ వేలు ఇలా ప్లేస్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు ఈ 2 ఫింగర్స్ని ఇలా లూజ్ చేస్తారో ఇలా పడతాయి పోర్షన్ ఆఫ్ కార్డ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఇండెక్స్ ఫింగర్తో కింద ఉన్న పోర్షన్ ఇలా మూవ్ చేస్తారు. అది ఎప్పటివరకు మూవ్ చేస్తారంటే అది ఈ 2 ఇలా ఈ షేప్కి వచ్చేంతవరకు మూవ్ చేస్తారు. తర్వాత ఇలా మూవ్ చేస్తే ఆ వెనకలు ఉన్న పోర్షన్ అనేది ఆటోమేటిక్గా కింద పడుతుంది. తర్వాత మీ వేలుని ఇలా చిన్నగా ఇలా తీసేస్తారు. సో ఇదన్నమాట. సో చూడండి, బాగా చూడండి. సో స్పీడ్గా వేస్తే ఇలా ఉంటుంది. సో స్లోగా చేస్తే ఇలా ఒక పోర్షన్ ఇలా తీస్తారు, తర్వాత కింద ఉన్న ఫింగర్తో ఇలా వెనక్కి పుష్ చేస్తారు అన్నమాట. ఇది సో మీకు ఈ యాంగిల్లో చూపిస్తాను. సో ఇలా ఉంది కదా ప్లేయింగ్ కార్డ్స్. సో మీరు ఇలా ఒక పోర్షన్ లిఫ్ట్ చేస్తారు అన్నమాట, తర్వాత కింద ఉన్న ఫింగర్తో ఇలా పుష్ చేస్తారు. ఇది సో ఇనీషియల్గా మీరు కార్డ్స్ డ్రాప్ చేసుకుంటారు. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇలా ఈ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ ఫింగర్ని తీయడం మీకు ఇనిషియల్గా మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు అంత ఈజీగా ఉండదు. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట అది. సో ఇలా, అండ్ మీకు ఇంకో టిప్ చెప్తాను, మీరు నేర్చుకునేటప్పుడు మీరు కార్డ్స్ని ఇలా కొంచెం ఇలా సైడ్కి ఇలా టిల్ట్ చేసి నేర్చుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కార్డ్స్ కింద పడడం అనేది జరగదు. అండ్ ఇంకో విషయం, మీరు ఈ చిటికెన వేలుని ఇలా ఇక్కడ పెట్టండి. కొంతమంది ఇలా కూడా చేస్తారు, అండ్ ఐ మీన్ ఫింగర్ పెట్టకుండా కూడా ఇలా చేస్తారు అన్నమాట. చిటికెన వేలు ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టి చేస్తారు. సో అలా కాకుండా ఇక్కడ పెట్టండి, ఎందుకంటే ఎస్పెషల్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ చిటికెన వేలు ఇక్కడ ఉండడం వల్ల కార్డ్స్ అనేవి కింద పడవన్నమాట. ఇది ఒక స్టాపర్ లాగా ఉంటుంది.
ఒకవేళ లేదనుకోండి, ఇది లేనప్పుడు కార్డ్స్ అనేవి ఇలా ఇలా పడిపోవడం అనేది జరుగుతుంటుంది. సో అలా కాకుండా మీ లిటిల్ ఫింగర్ని మీరు ఇక్కడ ప్లేస్ చేశారంటే ఇలా నేర్చుకోవచ్చు అనమాట, ఇలా చేయొచ్చు. సో అది. సో గాయస్ ఇంకోసారి మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి. సో మీరు ఫస్ట్ ప్లేయింగ్ కార్డ్స్ని ఇట్లా ఎలివేటెడ్ స్ట్రాడల్ గ్రిప్లో పట్టుకుంటారు. ఓకే, ఎలివేటెడ్ స్ట్రాడల్ గ్రిప్ అంటే ఈ రెండు ఫింగర్స్ ఇక్కడ ఉంటాయి, ఈ చిటికెన్ వేలు ఈ ఇండెక్స్ ఫింగర్తో మీరు ప్లేయింగ్ కార్డ్స్ని ఇట్లా పట్టుకుంటారు అనమాట. తర్వాత మీ బటన్ వేలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనమాట. తర్వాత మీరు ఇలా రిలీజ్ చేసినప్పుడు, ఐ మీన్ ఈ రెండు ఫింగర్స్ని కొంచెం లూజ్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ కార్డ్స్ ఇలా కింద డ్రాప్ అవుతాయి. తర్వాత మీ యొక్క ఇండెక్స్ ఫింగర్తో, సో మీ యొక్క ఇండెక్స్ ఫింగర్తో కార్డ్స్ని ఇలా ఇలా పుష్ చేస్తారు పైకి, చేసి 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 ఇలా ఈ ఒక సర్టెన్ అమౌంట్ పుష్ చేసిన తర్వాత ఈ కార్డ్స్ ఇలా పడడం జరుగుతుంది. తర్వాత మీరు మీ ఇండెక్స్ ఫింగర్ని మళ్ళీ తీసుకొచ్చి నార్మల్గా పెట్టేస్తారు. సో ఆ యాక్షన్ అనేది స్పీడ్గా జరిగిపోతుంది. సో ఇది 100 శాలరీ కట్. సో వన్స్ మీరు 100 శాలరీ కట్ని బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు 100 ట్రయాంగిల్ చేయొచ్చు అనమాట. సో ఇది యాక్చువల్లీ నా అంతటి నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు వచ్చిన ఐడియా అనమాట. సో నేను శాలరీ కట్ నేర్చుకున్న తర్వాత ఒకరోజు ఇలా షఫుల్ చేసినప్పుడు యాక్సిడెంటల్గా నేను 100 ట్రయాంగిల్ చేశాను. సో దాని తర్వాత దాని మీద కొంచెం వర్కౌట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు అది నేర్పిస్తాను ఎలా చేశాను. సో బేసిక్గా ఏం చేస్తారంటే 100 ట్రయాంగిల్కి, సో మీరు ఇలా ఇలా తీసుకుంటారు కదా, సో ఇలా చేసి ఇలా కట్ క్లోజ్ చేసే ముందు, సో జనరల్గా మీరు ఇలా చేసి ఇది చార్లీ రేక. బట్ మీరు ఏం చేస్తారంటే ఇలా చేసి ఇక్కడ ఆపేస్తారనమాట, దాన్ని ఇక్కడ మూవ్ చేయరు. తర్వాత ఈ థంబ్తో ఈ పోర్షన్ కూడా ఇలా పట్టుకుంటారు అనమాట ఒక కొన్ని కార్డ్స్. తర్వాత ఇంకో పోర్షన్ అనేది ఇలా కింద జారడం జరుగుతుంది. సో ఇది ఇది 100 ట్రయాంగిల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ సేమ్ చార్లర్, బట్ మీరు చార్లర్ ఎక్కడ మీద బాగా ప్రాక్టీస్ ఉంటేనే మీరు ఇది ఈజీగా చేయగలరు. సో ఇలా అనమాట. సో మీరు ఇలా సగం కంటే తక్కువ కార్డ్స్ తీసుకుంటారు, ఎందుకంటే మీరు కింద ఉన్న ప్యాకెట్ని ఇంకో రెండు పార్ట్స్ డివైడ్ చేస్తారు కాబట్టి సగం కంటే తక్కువ కార్డ్స్ ఇలా తీసుకుంటే ఈ ప్యాకెట్ని మీకు 2 పార్ట్స్గా డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ని మీరు ఇలా తీసుకుంటారు, తర్వాత ఈ పార్ట్ని ఇలా ఇలా మూవ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ని ఇలా ఇలా రెగ్యులర్గా క్లోజ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఈ థంబ్తో ఇలా పట్టుకుంటారు అనమాట కొన్ని కొన్ని కార్డ్స్ని. తర్వాత మిగతా కార్డ్స్ ఇలా నార్మల్గా డ్రాప్ చేస్తారు. సో అది 100 ట్రయాంగిల్ అవుతుంది. సో ఇది 100 ట్రయాంగిల్. మీరు ఇలా ఫింగర్స్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా కార్డ్స్ అనేవి పడిపోతాయి. అండ్ దట్స్ ఇట్. సో గాయస్ ఐ హోప్ యూ లైక్ చార్లర్ కట్. సో మీరు ఈ వీక్ మొత్తం మీ చార్లర్ కట్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ 100 కార్డ్ షేప్స్ నేర్పిస్తాను. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి మీకు చాలా టైం దొరుకుతుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ ఇలాంటి మూవ్స్కి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకోండి. ఎస్పెషల్లీ మీరు ఏదైనా వేరే వర్క్ చేస్తున్నా కూడా మీ హ్యాండ్స్ని మీరు ఈ కార్డ్స్ ఇలా బిజీ ఉంచవచ్చు. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బెడ్ పైన ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఈ ప్రాసెస్లో కార్డ్స్ మీరు నేర్చుకున్న ప్రాసెస్లో కార్డ్స్ చాలాసార్లు పడిపోవడం అనేది జరుగుతుంది. సో మీరు బెడ్ పైన కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే మళ్ళీ పిక్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో బెడ్ పైన కానీ ఎక్కడైనా కింద కూర్చొని ప్రాక్టీస్ చేయడం బెస్ట్. అండ్ గైస్ నా ఛానల్ సంబంధించిన వేరే వీడియోస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇలాంటి మూవ్స్ ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయొచ్చు. సో గైస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.